రాజకీయాల గురించి మీరు బాగా మాట్లాడుతుంటారు కదా, రాబోయే రోజుల్లో బీజేపీ ఎట్లా ఉంటుంది రాష్ట్రంలో మీరు అనుకుంటున్నారు, వాళ్ళ ఎదుగుదల, ఆ పార్టీ భవిష్యత్తు? ప్రజలకు చేరువైన ప్రభుత్వాలు మాత్రమే ఈ ప్రపంచ పటం మీద వరదిల్లుతాయి. మేమే ప్రపంచం అనుకున్నప్పుడు ఏ నాయకుడు చెల్లుబాటు కాడు. నన్ను చాలా మంది కాలగర్భములో కలిసిపోయిన రఘు. అవును, రేవంత్ నిన్నగాక మొన్ను వచ్చి పిలిగాడు వాడు, నువ్వు తప్పుపడ్డొద్దు వాడన్న, ఎందుకంటే తమ్ముని స్థాయిలో అన్నానే తప్ప ముఖ్యమంత్రి. అట్లా ప్రజలకు విధేయత లేని పాలన ఏది ఉండదు, ప్రజలకు విశ్వాసం కలగని పాలన ఏది స్థిరస్థాయి ఉండదు. అయినా ప్రజాసమ్యములో నాకు తెలిసి చెప్పిన కాలజ్ఞానం ఏనుకోపోండి, ఐదేళ్ళు కాదంటే పదేళ్ళు ఎక్కువద్దు, ఎవరైనా ఎక్కువద్దు, అంతే. ఎవరైనా సరే మా రేవంత్ ఇంకో 20 సార్లకు వెళ్తానని వద్దంట నేను, అంతే. 5 లేక 10 లాస్ట్. ఈ రాష్ట్రాలు కాదు, భారతదేశం కూడా అంతే. వాళ్ళు కూడా హ్యాట్రిక్ అన్నారు మనల్ని మొన్న. హ్యాట్రిక్ ఏం చేసింది? చాలా ముందు చెప్పిందన్న, అటు వద్దులే, మళ్ళీ అదే తెలుస్తుంది నీకు అంటావు, వాళ్ళకి చెప్పిన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏంది, అసలు ఎట్లా వాళ్ళ ప్రజల నాడిని మనం ఆలోచించాలి? అంటే ఒక పార్టీని అసలు లేకుండా చేసేసారు, అంటే లేకుండా మీన్స్ ఒక 10 స్థానాలకి పరిమితం చేసారు. అంటే అట్లాంటి తీర్పులను ఎట్లా చూడాలి, అంటే ప్రజలు ఏం ఆలోచిస్తున్నారని మీలాంటి వాళ్ళ అభిప్రాయం? నా నేపథ్యంలో రఘు, ఒకంతకు ఉచితానుచితాలు మంచిది కాదు, ప్రభుత్వాలకు మంచిది కాదు, ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఉచితానుచితాల వల్ల ప్రజలు అస్సలు జీవనాన్ని మర్చిపోతున్నారు, వాళ్ళను వాళ్ళు మర్చిపోతున్నారు. సారు దావతులు ఇచ్చిండు, సారు దావతులు ఆ జాతర తెచ్చిండు కదా, మేమెంత, ఇది కూడా ఈయన మంచి మాట, ఓకే, మేమెంత, మాకెంత, వీని తల్లి బెగ్గర్ సత్తా. ఈ ఉచితానుచితాల వల్ల చాలా గొప్ప బతుకులు, ప్రపంచ నిర్మాణానికి సర్వమై వరదిల్లిన మానవ జాతి వీళ్లకు బానిసలుగా మారే ప్రమాదం ఉంది. ఎవ్వడి మోచేతి నీళ్లు తాగి ప్రజలు బతకొద్దనే ఆకాంక్ష నాది. ఎవ్వరి చేతి కింద వారి నీడల తలొగ్గి బతకడం కరెక్ట్ కాదు. అందుకోసము నీకు హుజూరాబాద్ ఎలక్షన్లలో ఒక మాట చెప్పిన, ఓటరు కోటరైనంత కాలం మీ ఆటలకు మీ అధికారాలకు అద్దు అదుపులున్నాయి కొడుక. ఓటరు షూటర్ అయినప్పుడు మీకు సుక్కలు చూపెడతారు బిడ్డు అని చెప్పిన కదా, అందరికి చూపెట్టింది కదా నిన్న. ఎక్కడైనా గదే అవుతుంది, ఇక్కడ బొడ్రాయి నాటకండి, కుక్కలు ఉత్సవొస్తాయి. ఎందుకట్లా? బొడ్డెమని ఎత్తుకోండి, ఇక్కడ పవిత్రంగా వారం రోజులు ఆడుకొని అటుకు మీద పెట్టుకోవచ్చు. మీరు బొడ్రాళ్ళు అయితే పండుగ వరకే చాలా పటాతోపంగా ఉంటది, తదనంతరం పందిరి కూడా వీకపోతాడు వాడు, ఎక్కడ ఆకిలి ఊడ్చేట వాళ్ళు ఉంటారు, దిక్కుండరు, లాస్ట్ కుక్క కాళ్ళు లేపుతదొచ్చి. ఎవడు చరిత్ర అయినా ఇక్కడ బొడ్రాళ్ళు అనుకుంటే మాత్రం కుక్క కాలెత్తుతాయి, అంతే. అద్భుతం, కుక్కలు కాళ్ళెత్తుతాయి. ఇది మీకు కావాలని చెప్తున్నా మీకు, ఇది కాలజ్ఞానం కూడా. ఒక పొలిటికల్ కాదు నాన్న, సకల కళలల్లా. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ పోయిండని ప్రశాంతంగా నిద్రపోతుందని మీరు అనుకుంటున్నారా? పోతుందని నేను అనుకోను, సారు దావతులంతా లేను, ఒక నిద్రపోడు. ఈసారి వచ్చి మళ్ళీ ఏమైనా దావతులు ఇస్తాను, అట నిద్రపోడు. మా బతుకంతా ఇట్లనే ఒట్టికి సర్గానికి ఉంది అన్నకుంటున్నానే వలపోతలు, అట్ల నిద్రపోవు. మనిషికి నిమ్మలము కలగని అన్ని రోజులు ఎప్పుడు నీకు నిశ్చింతమైన నిద్ర ఉండదు. నీతో బతికే వాడిని నువ్వెందుకు అడుక్కుంటావయ్యా? నిన్ను ఓటడుక్కునేటోనికి నువ్వెందుకు వడిజాపి ఆచకుని అడుక్కొని బతుకుతావయ్యా? అలా అడిగినన్ని రోజులు నీకు నిలకడమైన నిద్ర రాదు, అడగడమెందుకురా అనుకున్నాడు. హాయిగా నిద్రపోవచ్చు, ఉన్నదే నా ఆస్తి అనుకొని ఒక నిమ్మలానికి రా,